కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులు గుట్కాలు నిషేధించినా కానీ విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతం వ్యాపారులు పలువురు అక్రమ మార్గాల్లో కర్ణాటక రాష్ట్రం నుంచి తెచ్చి విచ్చలవిడిగా హోల్సేల్ రీటైల్ విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని నెల్లూరు జిల్లా ఉదయగిరి వరికుంటపాడు ప్రాంతాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఇద్దరు వ్యాపారులు అక్రమంగా మారుతి వాహనంలో పొగాకు ఉత్పత్తులను విక్రయించేందుకు వెళ్తుండగా వరికుంటపాడు మండలం సమీపంలోని పోలీసులకు పట్టుబడ్డారు. దాదాపు 4 లక్షల రూపాయలు విలువగల పొగాకు ఉత్పత్తులు పట్టుబడ్డాయి. విరువూరు గ్రామ పంచాయతీ పరిధిలో విలేజ్ రోడ్లో వెహికల్ చెక్కింగ్ కండక్ట్ చేయడం జరిగింది. నిషేధిత పొగాకు ఉత్పత్తులు ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అనే ఉద్దేశం మేరకు వెహికల్ చెక్కింగ్ జరిపాము. దాంట్లో భాగంగా కార్లు అనుమానస్పదంగా వచ్చి ఒక కార్ని ఆపి దాంట్లో చెక్ చేయగా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దాంట్లో ఒక 8 పెద్ద బ్యాగుల్లో ఈ పొగాకు ఉత్పత్తులు అనగా గుట్కాలు, టైనీలు, విమల్లు, మేరజులు, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకెట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 8 పెద్ద బ్యాగుల్లో టోటల్గా 35,000 ప్యాకెట్లు దాదాపు 2 లక్షల రూపాయలు విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉండటం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఆ ఇద్దరు నిందితులు అదుపులో తీసుకొని పొగాకు ఉత్పత్తులు అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. దీని దేంట్లో అయితే ట్రాన్స్పోర్ట్ చేశారో ఆల్టో కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ కారు అక్కడ చేయడం చూసుకోవచ్చు. ఇదే విధంగా మన మండలంలో కానీ ఎక్కడైనా సరే మిగతా దుకాణాల్లో ఎక్కడైనా సరే పొగాకు ఉత్పత్తులు అమ్ముతా ఉంటే, నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతా ఉంటే వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. వీటికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా మన మీడియా మిత్రులు కావచ్చు, మిగతా ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకొని మాకు సమాచారం ఇస్తే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ మన మండలంలో జరగకుండా చూసుకోవడానికి మా పోలీసు తరఫున పూర్తిగా కోఆపరేట్ చేస్తాము. దాని మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాము.